హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పేసి మొన్న ఒక వీడియో చేసి పెట్టానండి. సో మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత నేను దాన్ని అప్లై చేసుకోవటము, సో అది యాక్టివ్ అయిపోవడం, గూగుల్ అడ్సెన్స్ అకౌంట్ కూడా మనకి ఇప్పుడు యాక్టివ్లోకి వచ్చిందండి. మానిటైజేషన్ నాకు ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు మన వీడియోస్ అన్నిటిపైన కూడా మీకు ఇప్పుడు యాడ్స్ మేబీ ప్లే అవుతాయి కూడాను. సో నేను అది ఎలా అప్లై చేశాను, మానిటైజేషన్కి ఎలా అప్లై చేశాను, ఏంటనేది మొత్తం ఈ వీడియోలో ప్రొసీజర్ అంతా చూపించానండి. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, మనకి ఇది ఫ్రెషర్స్ అంటే మానిటైజేషన్ ఎనేబుల్ చేసేటప్పుడు మనకి గూగుల్ యాడ్సెన్స్ కూడా క్రియేట్ చేసుకోవడం అనే పాయింట్ సెకండ్ పాయింట్లో ఉంటుందండి. సో ఆ పాయింట్ ఏంటంటే, నాకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ నాకు అకౌంట్ ఆల్రెడీ ఉన్నది. నాకు తెలుగు లిరిక్స్ వరల్డ్ అనే ఒక వెబ్సైట్ ఉందండి, లిరిక్స్ వెబ్సైట్. తెలుగు లిరిక్స్ అన్ని దాంట్లో పోస్ట్ చేస్తుంటా. సో అది అంతకుముందే ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుండి నాకు ఆ వెబ్సైట్ ఉంది. కాకపోతే రీసెంట్గానే దానికి యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేశాము. ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ కొత్త యాడ్సెన్స్ ఎందుకని చెప్పేసి దాన్నే నేను కంటిన్యూ చేశాను. సో అది ఎలా అనేది మీకు ఇందులో చూపిస్తాను. మొత్తం 3 స్టెప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ 2 స్టెప్స్ మనము చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి యాడ్సెన్స్ వాడు అంటే గూగుల్ వాడు చేస్తాడండి. అది రివ్యూ చేసి అది ఇన్ ప్రాసెస్ అని వచ్చేసిద్ది. ఆ ఇన్ ప్రాసెస్ అంటే వాళ్ళు రివ్యూ చేస్తున్నట్టు. రివ్యూ చేసిన తర్వాత మనకి డన్ అని వస్తుందండి. సో ఇన్ ప్రాసెస్ వరకు మనం ఈ 2 పాయింట్స్ చేసిన తర్వాత ఒక క్లిప్ చేసామండి. అది అక్కడికి ఆపేసి మనకు మళ్ళీ యాక్టివ్ అయిపోయిన తర్వాత, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ యాక్టివ్ అయిపోయిన తర్వాత, మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత కంటిన్యూ మళ్ళీ ఒక క్లిప్ చేసి ఈ 2 క్లిప్స్ యాడ్ చేసి ఒక వీడియో కింద చేసి మీకు పోస్ట్ చేస్తానండి. సో మీకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి చేసా. మీకు ఉపయోగపడితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి, ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఫర్దర్గా తీసుకొచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేసుకోండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మానిటైజేషన్లోకి వెళ్ళండి. చూడండి, మానిటైజేషన్ ఆల్రెడీ మనకి ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4.4K వాచ్ అవర్స్ అయితే వచ్చేసేయండి. ఓకే అండి. ఇప్పుడు అప్లై నవ్వు అని కొడదాం. ఇక్కడ అప్లై నవ్వు అని కొట్టుకోండి. ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ ఇదొకటి చూడండి. ఇది స్టార్ట్ అని ఇవన్నీ చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ నాట్ స్టార్టెడ్ అని ఉంది. సో ఇవన్నీ మనం ఒక స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్తే అది అవుతుంటుందండి. ఇప్పుడు చూద్దాం, స్టార్ట్ అని కొడదాం. చూడండి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఇది టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని యాక్సెప్ట్ టర్మ్స్ అని క్లిక్ చేయాలండి. చూడండి, ఇక్కడ నాట్ స్టార్టెడ్ అనే దగ్గర డన్ వచ్చింది. అంటే మనకి స్టెప్ 1 కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసరికి ఇది గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్సెన్స్ లేని వాళ్ళు ఇది స్టార్ట్ అనుకోటి గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నాకు గూగుల్ యాడ్సెన్స్ ఉంది. ఒకసారి ఎలా అనేది మీకు చూపిస్తా చూడండి. సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అని కొడదాం. ఇక్కడ చూడండి, యూ విల్ బి రీడైరెక్టెడ్ టు యాడ్సెన్స్ టు కంప్లీట్ దిస్ స్టెప్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఎస్, ఐ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. నో, ఐ డోంట్ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఐ డోంట్ నో అని. సో ఇందులో మనకి ఏంటంటే, మనకి ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఏమీ లేకపోతే సెకండ్ క్లిక్ చేసి వెళ్ళాలి. అకౌంట్ కానీ మనకు ఉన్నది అనుకుంటే, ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉందంటే ఎస్, ఐ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని క్లిక్ చేసుకోవాలి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసేసరికి ఈ కంటిన్యూ అనేది ఎనేబుల్ అయింది. సో కంటిన్యూ కొడదాం. ఓకే, ఇక్కడ నా ఛానల్ మెయిల్ ఐడిని నేను ట్యాప్ చేసుకుంటున్నాను అండి. చూడండి, ఇది యాడ్సెన్స్కి రీడైరెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా ఛానల్ మెయిల్ ఐడితో ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ అయ్యిందండి. సో ఒకవేళ మీరు ఇది మార్చుకోవాలనుకున్నా, యూజ్ ఏ డిఫరెంట్ అకౌంట్ అని ఇక్కడ వస్తుందండి. సో దీన్ని క్లిక్ చేసి మీరు వేరే అకౌంట్ ఉంటే స్విచ్ అవ్వచ్చు. చూడండి, యాడ్సెన్స్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. యాడ్సెన్స్ ప్లస్ పబ్లిషర్ ఐడి ఇవన్నీ మొత్తం, నా అడ్రస్, నా పేరు ఇవన్నీ మొత్తం వచ్చింది. చూడండి, సో మన వెబ్సైట్ ఇది కూడాను, అంటే మన ఛానల్ URL కూడా ఇక్కడ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ అసోసియేషన్ అని క్లిక్ చేద్దాం.
చూడండి ఇక్కడ రీడైరెక్టింగ్ యూ టు యువర్ హోస్ట్ అని అంటే మళ్ళీ యూట్యూబ్ అది రీడైరెక్టింగ్ చేస్తుందండి. చూడండి సెకండ్ స్టెప్ వచ్చేసరికి డన్ అని వచ్చిందండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గానే ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. మనం థర్డ్ స్టెప్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఇప్పుడు గెట్ రివ్యూడ్ అంటే రివ్యూకి వెయిట్ చేస్తుందండి. సో యూట్యూబ్ విల్ బి రివ్యూ యువర్ ఛానల్ టు మేక్ ష్యూర్ ఇట్ కంప్లీట్స్ విత్ ద యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్. దిస్ స్టెప్ విల్ బిగిన్ ఆటోమేటికలీ ఆఫ్టర్ యూ కంప్లీట్ ద ఫస్ట్ టూ స్టెప్స్. ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది బిగిన్ అవుతుంది అని చెప్పేసి అలా చెప్తున్నారు. అది డ్యూ టు రీసెంట్ గ్లోబల్ ఈవెంట్స్ ప్లీజ్ యాక్సెప్ట్ డిలే ఇన్ అప్లికేషన్ రివ్యూ అని ఉంటుందండి. ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కొద్దిగా లేట్ అవ్వచ్చు, దాన్ని కొంచెం డిలే అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటారండి. సో ఇది చూద్దాం ఎప్పటికవుతుందో. ఈ రెండైతే డన్ అయిపోయాయి ఫస్ట్ రెండు స్టెప్స్. ఇది థర్డ్ స్టెప్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జనరల్గా నార్మల్గా వచ్చేసరికి సెకండ్ స్టెప్లో మీకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లేదనుకోండి, ఆ సెకండ్ ఆప్షన్ అనేది స్టార్ట్ అనే దాంట్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, తర్వాత ఇది మానిటైజేషన్ మనకి ఇది రివ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అనే వస్తుందండి. సో ఇక్కడికి వీడియో ఇది పెండింగ్లో పెట్టి అది మనకి ఇప్పుడు రివ్యూ అయిపోయిన తర్వాత నేను ఇది కంటిన్యూషన్ చేసి మీకు తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, న్యూ ప్లేస్ ఫర్ యువర్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అని ఒక బ్లూ డైలాగ్ బాక్స్ వచ్చింది. అంటే మనకి ఇటు సైడ్ ఏమైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వస్తే అది మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ చూడొచ్చు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అని ఇక్కడ ఉంది. వెల్కమ్ టు వైపీపీ అని ఉంది, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. సో అండ్ అక్కడ మ్యాటర్ ఏ రాసిందంటే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. యూ కెన్ నౌ మానిటైజ్ యువర్ ఛానల్ అండ్ కాంటాక్ట్ సపోర్ట్ అని ఇక్కడ ఉంది చూడండి. సో మనకి ఆల్రెడీ మానిటైజ్ అయిపోయిందండి. మనం వైపీపీలో అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో మనం వన్ ఆఫ్ ద మెంబరు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టాప్లో కూడా ఇచ్చాడు కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద వైపీపీ అని ఇచ్చాడు. సో యూ కెన్ నౌ మానిటైజ్ యువర్ వీడియోస్ అండ్ యాక్సెస్ సపోర్ట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మానిటైజ్ వీడియోస్ డిస్మిస్ అని ఇచ్చాడు. చూడండి మానిటైజ్ వీడియోస్ అంటే మన ఛానల్ ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటామో అన్నిటికీ కూడా ఒకేసారి మనకి మానిటైజేషన్ అనేది ఆన్ అవుతుందండి. సో డిస్మిస్ కొట్టేస్తే డిస్మిస్ కొట్టేయచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేసేద్దాం. చూడండి ఇక్కడ మానిటైజ్ వీడియోస్ అని ఉంది. దానికంటే ముందు మనం మానిటైజేషన్ పేజ్లోకి వెళ్ళి వావర్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. దీన్ని క్లిక్ చేద్దాం. సో మానిటైజేషన్ని క్లిక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఓవర్ వ్యూ ఎలా ఉందో మీరు చూడవచ్చు. ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది. చూడండి మానిటైజేషన్ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ వీడియో అడ్వర్టైజింగ్ అని ఉంది. అడ్వర్టైజర్స్ కెన్ రన్ యాడ్స్ ఆన్ యువర్ వీడియోస్ దట్ ఫాలో అవర్ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్ అని ఉంది. ఇక్కడ సూపర్స్ అండి. అంటే మనకి ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సూపర్ సాట్స్ అంటే స్టిక్కర్స్ ఇలాంటివన్నీ మనం పెట్టుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఆప్షన్స్ అని ఉంది. యాడ్సెన్స్ అకౌంట్ యాక్టివ్ అని ఉంది చూడండి. అలాగే అగ్రిమెంట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ అగ్రిమెంట్స్ అన్నీ చూసుకున్నాక ఇటు పక్క చూడండి లీవ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఉంది. అంటే మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఈ వైపీపీ నుండి మనం లీవ్ అయిపోవాలి, మనకు అవసరం లేదు అనుకుంటే అది ప్రొసీడ్ అని కొట్టి అది చూడొచ్చండి. ఇప్పుడు మన వీడియోస్ అన్నిటికీ ఒకేసారి మానిటైజేషన్ ఆన్ చేయడానికి ఇక్కడ మానిటైజ్ వీడియోస్ అని ఉంచండి. దీన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందండి. సెట్ మానిటైజేషన్ ప్రిఫరెన్సెస్ అని ఉంది. డూ యూ వాంట్ టు మానిటైజ్ ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని ఉంది. డిసైడ్ లేటరా లేదా మానిటైజ్ వీడియోస్ నవ్వు అని ఉంచండి. సో ఇప్పుడు మానిటైజ్ వీడియోస్ నవ్వని క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ సెట్టింగ్స్ కూడా చూడండి. టైప్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే యాడ్స్, ఓవర్లే యాడ్స్, స్పాన్సర్డ్ యాడ్స్ అని మూడు రకాల యాడ్స్ ఉన్నాయండి. ఇక్కడ మళ్ళీ చూడండి స్కిప్పబుల్ వీడియో యాడ్స్ అని, నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్, టర్న్ ఆన్ యాడ్స్ డ్యూరింగ్ వీడియో అని చూడండి. ఈ మూడు టిక్ పెట్టుకొని ఇక్కడ చూడండి అప్లై ప్రిఫరెన్సెస్ అని ఉంది. ఈ అప్లై ప్రిఫరెన్సెస్ అనేది క్లిక్ చేద్దామండి. ఇక్కడ చూడండి ఇక బల్క్ అప్డేట్ అవుతుందండి. మనకి ఇక్కడ అన్ని చూడండి మానిటైజేషన్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఇది ప్రాసెస్ అంతా అది ఐ మీన్ అది అవుతుందండి. అది అయిపోయాక అన్నీ ఆన్ అని వస్తాయండి. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చూడండి ఇదిగోండి మొత్తం ఇక్కడ బల్క్ అప్డేట్ అని వచ్చింది. సో అది తిరుగుతుంది. అది కాస్తంత టైం పడుతుందండి. మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వీడియోస్ తక్కువ వీడియోస్ ఉంటే తొందరగా ఇది మానిటైజేషన్ అన్నిటికీ ఆన్ అని చూపిస్తుందండి. కొంచెం ఎక్కువ వీడియోస్ లైవ్స్ అలాంటివి ఎక్కువ ఉంటే కనుక మనకు కొంచెం టైం పడుతుందండి. సో కొంచెం వెయిట్ చేయండి. చూడండి
ఇది అప్డేట్ అయితే అయిపోయిందండి. కాకపోతే అన్నిటికీ ఆఫ్ అనేది చూపిస్తుంది. మనం అన్నీ ఆన్ చూపించాలంటే ఈ పేజ్ ఒకసారి రిఫ్రెష్ చేయాలండి. రిఫ్రెష్ చేస్తే అన్నీ ఆన్ వస్తాయి. పేజ్ రిఫ్రెష్ అయింది చూడండి. ఇప్పుడు అన్నీ మనకి ఆన్ అని మనకి డిస్ప్లే అవుతున్నాయి. మానిటైజేషన్ అన్నిటికీ ఎనేబుల్ అయ్యిందండి. సో ఈ విధంగా ఈజీగా మనం చేసుకోవచ్చండి. ఎటువంటి కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.